See, everything including basic and non-basic agreements require an agreement. And another name for agreement is consensus. That's what we are searching for. We are saying that consensus has to emerge from consultation. You cannot have consensus without consultation. But mere consultation may not lead to consensus. I don't mean consensus meaning everybody in this room has to agree. But the large part, the predominant part, the overwhelming part has to agree. I am saying that we have to find out the level, degree and content of the consensus. There is a question of creating a consensus. Consensus has to emerge on something. If there is a consensus on no Telangana, well, there is a consensus. If there is a consensus on yes Telangana, that's also consensus. If there is a consensus half-half, that means there is no consensus. Seema and Nathan Galsham. Vargula oka abhiprayanku vachesaru. తెలంగాణ ఏ విధంగానైనా విడిపోతుంది, రాష్ట్రం ఏర్పడుతుంది. మీరు కూడా సీమాంధ్ర రాష్ట్రం అయితే ఏ విధంగా చేయాలని ఆలోచనకు వచ్చినారు? సీమాంధ్ర నేతలను ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, అన్నదమ్ములుగా విడిపోదాం. మీకు కావలసిన సహకారం మేము అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపటి సమావేశం చాలా కీలకమైన సమావేశం, కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధిష్టాన వర్గం మమ్మల్ని రాజీనామా చేయమందా? ఎప్పుడైనా కూడా ఉద్యమంలో ఏ అధిష్టానం ఆదేశించదు, ఏ అధిష్టానం ఈ ఉద్యమం ఈ రూపంలో తీసుకోమని చెప్పదు. కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోమని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. సీమాంధ్ర నేతలైతే, సీమాంధ్ర ప్రజలు ఇక్కడ ఉండబడిన వారు, సంక్రాంతి పండుగ పోతున్న వారికి అందరికీ శుభాకాంక్షలు. పండగ బాగా చేసుకొని మళ్ళీ బాగా క్షేమంగా రమ్మని చెప్పి, సుఖంగా సంతోషంగా రమ్మని చెప్పి వారికి తెలియపరుస్తున్నాం. చంద్రశేఖర్ గారు, 5వ తారీఖున చిదంబరం గారు ఏర్పాటు చేసినటువంటి అఖిల పక్ష సమావేశం తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా తెరాస పాలిట్ బ్యూరో సమావేశం రేపు జరగబోతుంది. ఇందాక అభిషేక్ మను సింగ్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యల గురించి కూడా మనం చర్చించాలి. ఆ చర్చించే ముందు ఒక్కసారిగా మీరు ఏ రకమైనటువంటి వైఖరి తీసుకోబోతున్నారు? ఇంతవరకు జరిగినటువంటివి, అక్కడ ఆ సమావేశం అయిన తర్వాత కేసీఆర్ గారు, జయశంకర్ గారు, మీ పార్టీ ఉన్నటువంటి ఇతర ముఖ్యులు, పెద్దలు, మీరందరూ కూడా చాలా మంది అక్కడ కలిశారు. ప్రణబ్ ముఖర్జీ గారిని కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, చిదంబరం గారిని మళ్ళీ కలిశారు. ఇదంతా జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? రేపొద్దున ఏం చేయబోతున్నారు, ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే 5వ తారీఖు తర్వాత చాలా మంది, అంటే మా పాలిట్ బ్యూరో సమావేశం కాలేదు. అక్కడ ఉన్న ముఖ్యస్థులు ఇద్దరు ముగ్గురు ఉన్నా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. కానీ 5వ తారీఖు నుండి ఇవాళ వరకు జరిగిన ఈ పరిణామాల మీద రేపు చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇంతవరకు మీ అధ్యక్షులు గాని, ముఖ్యులు గాని, మీరు గాని ఏం జరిగింది అధికారికంగా, మేము 5వ తారీఖున జరిగినటువంటి ప్రక్రియను ఎలా అర్థం చేసుకున్నాము అనేటువంటి విషయం మీద ఇంతవరకు ఎక్కడ మీరు చెప్పలేదు. మీరు అదే, అందుకే ఇప్పటి వరకు ఈ రోజు వరకు జరిగిన విషయాల మీద రేపు కూలంకుషంగా చర్చ జరుగుతుంది. దాంట్లో ఇంకా వేరే ఏదో తీసుకొచ్చి పెట్టుకుంటాం అనేది ఉండదు. డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఫర్దర్ ఏం చేయాలి, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఈ జరిగిన దాంట్లో మనకు ఎంత ఫేవర్ జరిగింది, ఏ రకంగా ఎవరెవరు ఏమన్నారు, దాని మీద చర్చ చేసి ఫర్దర్ గా తెలంగాణ తెచ్చుకునే దిశ లోపల ఎట్లాంటి యాక్ట్ చేయాలా మనం అనేది మాత్రమే ఉంటుంది తప్ప, ఇంకేదో అనుకోండి మాత్రం వచ్చి అందులో కూర్చున్నది అయితే ఉండదు. యథావిధిగా అది వస్తుంది. దాని ప్రకారంగానే రేపు ఆ మీటింగ్ తర్వాత వెంటనే జేఏసీ కూడా ఉంది కాబట్టి జేఏసీలో మన స్టాండ్ ఏం చెప్పాలి అనేది కూడా, ఎందుకంటే మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ప్రెస్కు రాలేదు, చాలా మందిని కలిసిండ్రు. తర్వాత ఆ కలిసిన పరిణామాల ఈ రోజు మనకు సింగ్ గారు మాట్లాడిన దానికి కోయిన్సైడ్ అవుతున్న రీతి ఉంది. డెఫినెట్ గా అది చర్చల ద్వారా చేసిన మీ పాలిట్ బ్యూరో సమావేశం అయిపోయిన తర్వాత ఏసీకి మీరు అందరూ పెడతారు, అంటే పాలిట్ బ్యూరో సమావేశంలో ఏం జరిగిందనే దాని మీద ఒక సమీక్ష చేస్తారు. కానీ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్
రేప్ జేఏసీ సమావేశంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళికను మేము రూపొందిస్తాము. రాజీనామాలు ఎక్కడ కూడా ఉపసంహరించుకోవాలనేటటువంటి ప్రశ్నే లేదు. రాజీనామాలు ఏమైనా సరే వారిని ఆమోదించాలని వచ్చి తీసుకొస్తాను ముందే చెప్పేశారు వారు. రేపు మీరు చెప్పేటటువంటి అభిప్రాయం ఏమిటి అంటే జేఏసీలో మేము డిక్టేట్ చేసేది ఏముండదు. ఇప్పుడు ఎక్కువ డిక్టేట్ చేస్తుందా? ఎస్ చేయొచ్చు, ఎందుకంటే మేము ఒక పార్ట్ దాంట్లో. జేఏసీలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. బయటగా మేము కూడా ఒక రాజకీయ పార్టీగా మా పాత్ర కూడా ఉంటుంది. అయితే ఏంటంటే దీంట్లో మా అభిప్రాయాలు చెప్తాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్తారు. ఈరోజు అధ్యక్షునిగా మన ప్రొఫెసర్ కోదండరాం గారు మన మొదలే మాట్లాడారు కాబట్టి ఆయన రూట్ మ్యాప్ డిస్టర్బ్ రేపటి జేఏసీలో ఇట్లా అనుకుంటున్నామని అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరెవరైతే కలిసిందో, కాంగ్రెస్ వాళ్ళు కలిసిన వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కలిసిన వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు కలిసిన వాళ్ళు వస్తారు. కాబట్టి వీళ్ళందరూ అభిప్రాయాలు చెప్తారు. చెప్పి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది అయిపోయింది అనుకుంటే కూడా ఏ రకంగా చేయాలి, మనకు ఎవరు లేదు అనుకుంటే ఏ రకమైన యాక్ట్ చేయాలి అని జేఏసీ తీసుకుంటది. జేఏసీతోనే పాటు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 3.5 కోట్ల ప్రజలు రెడీ అయి ఉన్నారు. ఒకవేళ మేము ఏదన్నా వంకర మాట్లాడినా లేకపోతే మేము ఏదన్నా డీవియేషన్ చేసినా కూడా ఈ ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి జేఏసీ కోసం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిక్కే మాట్లాడాల్సి వస్తుంది. అంటే రామ్మోహన్ రావు గారు, మీరు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఏం జరుగుతుంది, 5వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఏం జరుగుతుంది అని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తెరాస నాయకులు ఎవ్వరూ కూడా అధికారికంగా ఏం మాట్లాడలేదు, కానీ వారు ప్రధానమంత్రిని కలిశారు, చిదంబరం గారిని కలిశారు, ముఖ్య నాయకులందరినీ కలిశారు, ఏ క్యాంటీన్ గారిని కలిశారు, అందరినీ కలిశారు. వస్తున్నటువంటి సంకేతాలు ఏమిటి? వారు సంతృప్తిగా ఉన్నారా? తెలంగాణ వచ్చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒక సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకుంది, నిర్ణయం తీసుకుని ఏ రకంగా దీన్ని అమలు చేయాలి, కార్యాచరణ ఏమిటి అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా మీకు కనపడుతుందా? విచిత్రం ఏంటంటే మీకు చిదంబరం గారి భాష కానీ, ఇందాక అభిషేక్ సింగ్ గారి భాష కానీ ఇద్దరు అడ్వకేట్సే. ఆ లాంగ్వేజ్ ఎట్లా ఉందంటే కరెక్ట్ గా బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్, దాన్ని అటు తీసుకోవచ్చు ఇటు తీసుకునే విధంగా ఉంటుంది. ముందు రోడ్ మ్యాప్ అన్నాడు, అంతకుముందు ఒక కన్సెషనస్ అంటాడు, ఆ తర్వాత చర్చలు ఇప్పుడున్న అఖిలపక్షం అంతమంది పిలిచారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎజెండా సెటిలేట్ చేయలేదు, సరే అయిపోయింది. మొన్న చిదంబరం గారు పెట్టిన మీటింగ్ లో కూడా ఆయన ఎజెండా ఏం లేదు, మీరు దానికోసం పిలిచి మీ అభిప్రాయం చెప్పని అన్నాడు. సరే వీళ్ళు చెప్పదలసింది చెప్పారు. తర్వాత ఆయన ఇచ్చిన అప్పీల్ ఏంటంటే అల్టిమేట్ గా అన్ని పొలిటికల్ పార్టీస్ తో ముందు రాష్ట్రంలో శాంతి కావాలి, నార్మల్ సీట్ రానివ్వండి అని అన్నారే తప్ప స్పష్టంగా ఎస్ ఆర్ నో అని కానీ. ఎందుకంటే ఇక్కడ అక్కడ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి, దీన్ని ఇంత ప్రజలు రెచ్చగొట్టి, ఎందుకంటే అన్నదమ్ముల్లో అందరూ ఉన్నాం. తెరాస నుంచి మీకు కనపడుతున్నట్టు సంకేతాలు ఏంటి అంటే ఆయన కూడా నేననుకుంటున్నది, మరి నిన్న కూడా కమిటీ వద్దని ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినట్టుగా చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి వాళ్ళ ఆలోచన ఒకవేళ ఆ విధంగా ఉందేమో, దానివల్ల ఉద్యోగం ఆయన చెప్పి ఉండొచ్చామని నేను ఊహిస్తున్నా. స్టేట్మెంట్ బట్టి నేను కూడా మాట్లాడటం జరగల. రామ్మోహన్ గారు ఇప్పుడు చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మరింత లోతుగా చర్చలోకి వెళ్దాం.